देख रहे हैं सिटिंडिया न्यूज चैनल हक की आवाज। కరోనా విపత్కర పరిస్థితులలో మార్చి ఏప్రిల్ మే నెలకు సంబంధించి కరెంటు బిల్లులకు సంబంధించిన వివరాలను తమ కార్యాలయంలో తెలుపుతున్నామని మహబూబ్ నగర్ పట్టణ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ డాక్టర్ పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు లాక్డౌన్ నేపథ్యంలో మార్చి ఏప్రిల్ మే నెలకు సంబంధించిన కరెంటు బిల్లులను తీసుకోలేకపోయానని, అదేవిధంగా మీటర్ రీడింగ్ కూడా చేయలేకపోయామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 3 నెలలకు సంబంధించిన బిల్లులను ఒకటేసారిగా ఇస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజలలో ప్రభుత్వం అధిక కరెంటు బిల్లులు వసూలు చేస్తుందని అపోహ వెలువడుతుందని, ఈ కరెంటు బిల్లులకు సంబంధించిన వివరాలు తమ కార్యాలయానికి వస్తే పూర్తిగా వివరిస్తామని తెలిపారు. యాక్చువల్లీ 3 మంత్స్ యావరేజ్ బిల్లింగ్ చేయడం జరిగింది. డ్యూ టు ది లాక్డౌన్ COVID-19 వీ కుడ్ నాట్ ట్రాక్ ద బిల్లింగ్, వీ కుడ్ నాట్ టేక్ ద మీటరింగ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్. మేము మీటరింగ్ చేయలేకపోయినాము, వాళ్ళ హౌస్ హోల్డ్ విజిట్ చేయలేకపోయినాము. ఎప్పుడు మేము మార్చిలో బిల్లు ఇవ్వడం జరిగింది, తర్వాత బిల్లు జూన్లో ఇవ్వడం జరిగింది. మార్చి నుంచి జూన్ వరకు వచ్చిన కన్జంప్షన్ని మనము డివైడెడ్ బై 3 చేయడం జరిగింది, అంటే 3 మాసాలకు యావరేజ్ చేయడం జరిగింది. యావరేజ్ యూనిట్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏ స్లాబ్లో కూర్చుంటారో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 660 యూనిట్లు కాల్చాడు అనుకుందాం. 660 యూనిట్లు కాల్చినట్లయితే 660 డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది మనకు? పర్ మంత్ 220 యూనిట్స్ అవుతాయి. ఈ 220 యూనిట్స్ అంటే అతను ఏ స్లాబ్లోకి వస్తాడు? B2 స్లాబ్లోకి వస్తాడు. B2 స్లాబ్ అంటే 200 యూనిట్ల కంటే ఎక్కువ అన్నాడు. దానికి ఎలా చేస్తామంటే, ఫస్ట్ 200 యూనిట్లకు 0 to 200 యూనిట్స్కు ఇంటూ 5 రూపీస్ వేస్తాము, 1000 రూపీస్. 20 యూనిట్స్కి ఇంటూ 7 రూపీస్ 20 పైస వేస్తాం. అది ఒక నెలకు వస్తుంది. ఆ నెలకు వచ్చిన బిల్లుని ఇంటూ 3 చేస్తాం. అంటే మొదలు ఏం చేస్తాము, ఆ కన్జంప్షన్, 3 నెలల కన్జంప్షన్ని డివైడెడ్ బై 3 చేస్తాం. డివైడెడ్ 3 చేసిన తర్వాత వచ్చిన ఏదైతే నెలకు కన్జంప్షన్ ఏం చేస్తామంటే స్లాబ్ రేట్ ప్రకారం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని మేడిపూర్ గ్రామంలో కృష్ణానది ఉపనది అయిన దుందుబి నదిపై 7 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించనున్న చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు. ఎంపీ రాములు గారు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉపనదులపై, వాగులపై చెక్ డ్యాం నిర్మించి రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చెక్ డ్యాం నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. ఈరోజు మేడిపూర్ గ్రామంలో 7 కోట్లతో చెక్ డ్యాం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ చెక్ డ్యాం నిర్మాణాలను తొందరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. డ్యాం నిర్మాణాన్ని ప్రభుత్వం సూచించిన నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. చైనా దురాక్రమణలో భాగంగా వీరమరణం పొందిన భారత జవాన్లకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాకిటి శ్రీహరి, పిసిసి అధికార ప్రతినిధి రాజుల ఆశిరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద బుధవారం సాయంత్రం ర్యాలీగా తరలివచ్చారు. చైనా మరోసారి తన వక్రబుద్ధి బయటపెట్టిందని తగిన శాస్తి చేయాలని కోరారు. వీర జవాన్ల కుటుంబాలకు యావత్ భారతం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బి నసింలు, గోలపల్లి నారాయణ, ఏ రవికుమార్, మందుల నరేందర్, శ్రీనివాసులు, కట్టా వెంకటేష్, రజితారెడ్డి, రాజేందర్, నూరుద్దీన్, గుంతల రవి, ఫయాజ్ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. హరిత
హరితహారం కార్యక్రమంలో భాగంగా పిల్లల మరియు పర్యాటక కేంద్రంలో యాదాద్రి తరహా దట్టమైన చిట్టడవి పెంపకంతో పాటు ట్రీ పార్క్ రహదారి ప్లాంటేషన్ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్ఛార్జి జిల్లా పర్యాటక శాఖ అధికారి యు వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆదేశాల మేరకు బుధవారం మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ సురేందర్ మున్సిపల్ ఇంజనీర్లతో కలిసి ఆయన పిల్లల మరిని సందర్శించారు. పిల్లల మరికి వెళ్లే రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు యాదాద్రి మోడల్ తరహాలో దట్టమైన అడవి పెంపకానికి అలాగే ట్రీ పార్క్ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పిల్లల మరి పార్కింగ్ ఏరియా, సైన్స్ మ్యూజియం, ఆర్కియాలజీ మ్యూజియం పక్కన ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్కు పరిస్థితి వివరించి అనంతరం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అనుమతితో మొక్కల పెంపకాన్ని చేపడతామని తెలిపారు. మూడు ప్లాన్ చేస్తే అయిపోయాయి. గుల్మోరు ఇలాగే ఇప్పుడు ఈ రోడ్ అంతా బాగుంది. గుల్మోరు స్పతోడియా కానుగా పెడదాం. ఇప్పుడు బీడి కాలేజ్ ఉంది కదా, అనేసి ఎలాంటి రోడ్ మొత్తం బోత్ సైడ్స్ పెట్టాలి. బాగుంటుంది, మంచి ప్లేస్ ఇది. మనం అప్పుడు వచ్చిన లాస్ట్ అంతకుముందు 20 పెట్టిన చెట్లు కొన్ని కనిపిస్తున్నాయి, నాలుగు చెట్లు బాగానే ఉంది. అది కూడా గుల్మోరు కూడా అట్లా అప్పుడు పెట్టిన ఇదే మంచిగానే ఉంది. బాగా ఇది కాదు, ఇది ఓల్డ్. ఇది మేము కొంచెం ముందర పెట్టాము. ట్రీ పార్క్ చేయొచ్చు కదా అయినా. ట్రీ పార్క్ అంటే ఇట్లా పాత వేస్తాము దారి గ్రావెల్ తోటిలో. ఇవి మూడు మాపనర్ వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీనియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़.